ఏపీలో లిక్కర్ షాప్ లైసెన్సులకు దరఖాస్తుల ప్రక్రియ నేటితో ముగినుంది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 65424 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇవాళ కూడా భారీ స్థాయిలో అప్లికేషన్లు వస్తాయని అధికారులు భావిస్తున్నారు. లిక్కర్ లైసెన్సుల కోసం అత్యధికంగా ఎన్టీఆర్ జిల్లాలో 4839 అప్లికేషన్లు రాగా ఆ తర్వాత స్థానంలో ఏలూరు జిల్లాలో 4260 అప్లికేషన్లు వచ్చాయి. విజయనగరంలో 4110 దరఖాస్తులు రాగా అతి తక్కువగా అల్లూరు సీతారామరాజు జిల్లాలో 869 మద్యం అప్లికేషన్లు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. సాయంత్రం 5 గంటలకు మద్యం దరఖాస్తుల ప్రక్రియ ముగినుండడంతో భారీగా టెండర్లు దాఖలయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఏపీలో లిక్కర్ షాపుల లైసెన్సులకు దరఖాస్తుల ప్రక్రియ నేటితో ముగినుంది. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 65424 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇవాళ కూడా భారీ స్థాయిలో అప్లికేషన్లు వస్తాయని అధికారులు భావిస్తున్నారు. లిక్కర్ లైసెన్సుల కోసం అత్యధికంగా ఎన్టీఆర్ జిల్లాలో 4839 అప్లికేషన్లు రాగా ఆ తర్వాత స్థానంలో ఏలూరు జిల్లాలో 4260 అప్లికేషన్లు వచ్చాయి. విజయనగరంలో 4110 అప్లికేషన్లు రాగా అతి తక్కువగా అల్లూరు సీతారామరాజు జిల్లాలో 869 అప్లికేషన్లు మాత్రమే మద్యం అప్లికేషన్లు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఇక సాయంత్రం 5 గంటలకు మద్యం దరఖాస్తుల ప్రక్రియ ముగియనుండటంతో భారీగా టెండర్లు దాఖలయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మా ఏపీ కోఆర్డినేటర్ రాజేష్ అందిస్తారు. రాజేష్ చెప్పండి, అయితే నేటితో మద్యం అప్లికేషన్ల ప్రక్రియ లాస్ట్ డేట్ ఈ నేపథ్యంలో ఇంకా ఈరోజు ఎన్ని అప్లికేషన్లు వచ్చే అవకాశం కనిపిస్తుంది? దీన్ని ఏ విధంగా స్క్రూటినీ చేస్తారు? ఎస్ రాజేంద్ర, ఈ రోజుతో మద్యం ఈరోజు సాయంత్రం 5 గంటలతో మద్యం టెండర్లకు సంబంధించిన గడువు పూర్తవుతుంది. అయితే ఇప్పటివరకు 73400 పైబడి మద్యం టెండర్లు దాఖలైనాయి నిన్న సాయంత్రం నాటికి. అయితే ఈ రోజు చూసుకుంటే ప్రభుత్వ అంచనా ప్రకారం మరో 25000 పైబడి మద్యం టెండర్లకు దాఖలవుతాయి అనేసి అంచనా వేస్తున్నారు. అయితే ప్రభుత్వం ఏదైతే ముందస్తుగా అనుకున్నదో 100000 టెండర్లు పైబడి ఆంధ్రప్రదేశ్లో నమోదవుతాయి. 100000 టెండర్లకి 2 లక్షల రూపాయల నాన్ రిఫండబుల్ అమౌంట్ ఏదైతే ఉందో 2000 కోట్ల రూపాయలు బ్యాంకు ప్రభుత్వ ఖాతాలో జమ అవుతుందని అంచనా వేశారు. అయితే ఆ అంచనా ఏదైతే అధికారులు అంచనా వేశారో అధికారుల అంచనాకు దగ్గరగా ఉంది. అయితే గడిచిన వారం రోజుల సమయంలో ముందు అయితే చూసుకుంటే దాదాపు 38000 టెండర్లు మాత్రమే నమోదైనాయి. అయితే గడిచిన 3 రోజుల క్రితం అయితే ప్రభుత్వం ఏదైతే ఎక్కడ టెండర్లు పడటం లేదనే ప్రక్రియలో అధికారులకు కూడా టెండర్లు ప్రక్రియను మరికొద్దిగా 2 రోజులు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం, దీంతోపాటు ఎవరైతే లైసెన్స్దారులు గతంలో పూర్వం వ్యాపారాలు చేశారో వాళ్ళందరికీ కూడా అవేర్నెస్, ఈసారి మద్యం పాలసీలో అనేక వెసులుబాట్లు కల్పించింది రాష్ట్ర ప్రభుత్వం. దాంతోపాటు గతంలో 3 దఫాలుగా కట్టాల్సిన ఏదైతే ప్రభుత్వ అమౌంట్ ఉందో ఆ అమౌంట్ 3 దఫాల్లో గతంలో కట్టేవాళ్ళు, ఇప్పుడు చూసుకుంటే దాన్ని 6 విడతలుగా కట్టే వెసులుబాటును కూడా ప్రభుత్వం కలిసింది. మద్యం పాలసీ ఫ్రీ పాలసీగా వ్యాపారులకు చాలా ఫ్రీ ఫ్రెండ్లీ పాలసీగా ఉంది. ఖచ్చితంగా దీన్ని అందరికీ వెసులుబాటు పరిస్తుంది. దీన్ని అందరూ వినియోగించుకోవాలనేసి అధికారులు ఇప్పటికే అందరికీ అవేర్నెస్ తేవడంతో నిన్నటి నుంచి నిన్న మొన్న 2 రోజులు చూసుకుంటే దాదాపు 2 రోజుల్లోనే 27000 అప్లికేషన్లు నమోదైనాయి. అయితే గరిష్టంగా చూసుకుంటే ఎన్టీఆర్ జిల్లా నుంచి గరిష్టంగా 4000 చిల్లర అప్లికేషన్ నమోదైతే, కనిష్టంగా చూసుకుంటే అల్లూరు సీతారామరాజు జిల్లాలో 826 మాత్రమే ఉన్నాయి. అయితే ఎక్కడైనా కానీ 5కు తక్కువగా టెండర్లు నమోదైన ప్రాంతాలు ఏమైనా ఉంటే వాటిని పరిశీలించి అక్కడ ఉన్న పరిస్థితులు బట్టి మళ్ళీ టెండర్ పిలిచే అవకాశం కూడా ఉందనేసి చెబుతున్నారు. అయితే స్పష్టమైన ఆదేశాలు అయితే మట్టికి అటువంటి అంశాల మీద లేదు. అయితే అధికారులు మాత్రం ఖచ్చితంగా వీళ్ళందరూ మరికొంతమంది టెండర్లు వేయాలనే అంచనాతో, అదేవిధంగా ఎక్కడ కాంట్రాక్టర్లు కుమ్మక్కు అవ్వకూడదు, ఏ షాపులకు కూడా ఖచ్చితంగా